హలో మామ వెల్కమ్ టు మై ఛానల్ హైవప్ అందరు బాగున్నారనుకున్నాను నేనైతే బాగున్నాను మామ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన మొబైల్లోనే మంచి యూనిక్ ప్రొఫెషనల్ తమ్ ఎలా చేసుకోవాలో వీడియోలో మామ చాలా మంది మంచి వీడియోస్ తీస్తారు కానీ దానికి తగ్గ తమ్ చేసుకోవడానికి మనం చాలా మంది దగ్గర పీసీలు ల్యాప్టాప్లు ఇవన్నీ ఉండవు మామ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొత్తగా కంటెంట్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా అవన్నీ ఉండవు కదా ఎక్విప్మెంట్ ఏమీ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు తమ్ నీల్స్ సరిగ్గా చేయలేకపోతారు వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మామ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామ అది మామ ఈ రోజైతే మంచి ప్రొఫెషనల్ తమ్ ఎలా చేయాలి వీడియోలో మనం క్లియర్గా చూద్దాం మామ ఇంకా లేట్ అయింది మామ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ మనకి ఒక తమ్ చేయాలంటే మంచి యాప్స్ కూడా ఉన్నాయి మామ మన మొబైల్ లో మనం వాడే మొబైల్లో మంచి యాప్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఫిక్సల్ ల్యాబ్ వాడతారు ఎక్కువ మంది ఆ ఫిక్సల్ ల్యాబ్ కూడా నేనైతే ఫిక్సల్ ల్యాబ్ లో చేయను మామ ఎందుకంటే దీనికన్నా బెటర్ ఫీచర్స్ ఉన్న ఒక యాప్ ఉంది మామ అది మీకు ఈ రోజు చెప్పబోతున్నాను ఈ వీడియోలో ఆ యాప్ వచ్చేసి ఫోటో ఎడిటర్ మామ ఫోటో ఎడిటర్ ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంది ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మొత్తం మీరు నేర్చుకుంటే చూసి నేర్చుకున్నారంటే వీడియో స్కిప్ చేయకండి మామ మీకు అర్థం కాదు ఇదాకా చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతు చూసి నేర్చుకోండి మంచి ప్రొఫె మీరు కూడా ప్రొఫెషనల్ లాగా తమ్ చేయొచ్చు మామ అది కూడా ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా చెప్తాను మామ నేను ఇదైతే ఫాలో అవ్వండి మామ ఓకే ఈ విధంగా ఫాలో అయితే మీరు కూడా ప్రొఫెషనల్ తమి మీ మొబైల్ లోనే చేసుకోవచ్చు మామ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఫోటో ఎడిటెడ్ యాప్ అని ఇన్స్టాల్ చేసుకోండి అది ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేసి మీకు పెడతాను నేను ఏం చేసానో ఆ స్టెప్ టు స్టెప్ స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థం అవుద్ది ఓకేనమ్మా ఇంకా లేట్ ఎందుకు స్క్రీన్ రికార్డ్ చూసేద్దాం రండి ఫస్ట్ మనకి తమ్నెళ్ళు చేయాలంటే మన ఫోటో ఉంటుంది కదా దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ మీరు ఇది రిమూవ్ చేసుకోవడానికి మనం గూగుల్లోకి వెళ్ళి సింపుల్గా రిమూవ్ చేసుకోండి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు అయితే ఇప్పుడు చూడండి గూగుల్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఓపెన్ అయ్యగానే అప్లోడ్ ఇమేజ్ అని నొక్కితే ఇక్కడ మీకు ఏ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ తీయాలనుకుంటున్నారో అది తీయండి సపోజ్ నేను ఈ ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ తీయాలనుకుంటున్నాను తీద్దాం దీనికి డన్ నొక్కితే ఫోటో అప్లోడ్ చేయండి అక్కడ ఆటోమేటిక్గా అది మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తుంది దాంట్లో ఒక థర్టీ సెకండ్స్ టైం పడుతుంది ఆటోమేటిక్గా అది చేసి మీకు ఇచ్చేస్తుంది ఫోటో చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ తీసేసింది మంచి నీట్గా కూడా తీస్తుంది చూడండి ఎక్కడ ఏమి ఫాల్ట్ లేకుండా నీట్గా మీరు ఇక్కడ హెచ్డి డౌన్లోడ్ చేసుకోవచ్చు నార్మల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఇప్పుడు నేనైతే నార్మల్గా చూపిస్తున్నాను నార్మల్ది డౌన్లోడ్ చేసుకుంటే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి డౌన్లోడ్ అగేన్ అని వస్తుంది అంటే నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది ఇది ఇమేజ్ తీ నేను తమ్ళళ్ళు చేసినప్పుడు ఆల్రెడీ నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు మీరు డైరెక్టర్ స్టార్టింగ్ ఎడిటింగ్లోకి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఎడిటర్ యాప్ ఓపెన్ చేయండి లోపల ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ గ్యాలరీ గ్యాలరీ యాప్స్ కెమెరా న్యూ రీసెంట్ ఫొటోస్ బ్యాచ్ టూల్స్ రేట్ ఫోటో ఎడిటర్ అని ఉంది కదా ఫస్ట్ మనకి ఈ న్యూ క్లిక్ చేయండి న్యూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్ తమ్నెలు కానీ బ్యానర్ కానీ కమ్యూనిటీ పోస్ట్ కానీ దేనికైనా దీంట్లో ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మొత్తం అన్నీ మన ఫోటో ఇప్పుడు ల్యాప్టాప్ అవి లేని వాళ్ళకి సేమ్ ఇక్కడ పీసీ టైప్లో ఫోటోషాప్ షాప్ లాగా ఇది కూడా వర్క్ చేస్తుంది ఏ యాడ్స్ ఏమీ రావు చాలా నీట్గా ఉండే యాప్ ఇది డెఫినెట్లీ యూజ్ చేయండి తమ్నిల్స్ చేయడానికి ఇది బెస్ట్ యాప్ అని నేను అనుకుంటున్నాను నేనైతే చాలా తమ్నిల్స్ దీంట్లోనే చేస్తున్నాను బయట వాళ్ళకేంటి నా వీడియోస్కి ఏంటి నేను దీంట్లోనే చేసుకుంటాను ఇంకా ఎందుకు మీకు ఎలాగో ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ తమ్ సైజ్ అన్నది మీకు తెలియపోతే గూగుల్లోకి వెళ్ళి తమ్ సైజు కొట్టండి పన్నెండు వందల ఎనభై ఇంటూ ఏడు వందల ఇరవై అని కొడితే తమ్ సైజు సైజ్ అది ఇప్పుడు మనకి ఇది ఓకే చేస్తే ఒక షీట్ ఓపెన్ అవుద్ది వైట్ కలర్ షీట్ ఇది తమ్నెల్ సైజు ఇది గుర్తుపెట్టుకున్నారు కదా తమ్ సైజ్ ఇది ఈ తమ్నెల్ సైజుని ఇలా ఉంచి ఫస్ట్ మనం ఈ రైట్ కార్నర్లో ఉన్న త్రీ లైన్స్ నొక్కుదాం మనం క్లిక్ చేయగానే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి కలర్స్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి ఇక్కడ మనం ఫస్ట్ మనకు కావాల్సింది ఇక్కడ ఫోటో మన ఫోటో అప్లోడ్ చేయాలి కాబట్టి టెక్స్ట్ అండ్ ఇమేజ్ అని ఉంది కదా ఫస్ట్ దాంట్లో ఐదోది ఫస్ట్ లైన్లో ఐదోది కింద నుండి పైనండి కిందకి ఐదోది టెక్స్ట్ అండ్ ఇమేజ్ అని క్లిక్ చేయండి దాన్ని దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో ప్లస్ సింబల్ ఉంది కదా అది క్లిక్ చేయండి టెస్ట్ ఇమేజ్ షీటు స్టిక్కర్స్ అని ఉంటుంది వీటిలో ఫస్ట్ మనకి ఫోటో అప్లోడ్ చేయాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది మళ్ళీ ఇక్కడ కింద ఉంది చూసారా ఫోటో టైపు బాక్స్ టైప్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే మీ గ్యాలరీలోకి తీసుకెళ్తుంది మీకు ఫొటోస్ ఏమున్నాయి అది ఇప్పుడు మనం ఇది ఇందాక మనం రిమూవ్ చేసాం కాబట్టి ఇది నేను క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా వస్తుంది అప్లై నొక్కండి అప్లై నొక్కగానే ఇప్పుడు మన ఫోటో ఈ షీట్ పైన యాడ్ అయింది ఈ షీట్ మీద యాడ్ అయిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం జూమ్ చేసుకొని మీకు ఎంత కావాలతో అయితే అంత అడ్జస్ట్ చేయండి ఎప్పుడైనా తమ్ ఒక సైడ్లో మీ ఫోటో పెట్టామంటే ప్రొఫెషనల్ లుక్ వస్తుందని నాకైతే నా ఈ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి మీను చెప్పడం జరుగుతుంది అది మీ ఇష్టం మీరు ఎక్కడైనా పెట్టుకోండి నేనైతే ఈ ఫోటోని ఈ విధంగా ఉంచుదామనుకుంటున్నాను ఒక సైడ్కి కొంచెం పెద్దగా ఉంచుకొని ఇప్పుడు ఈ ఫోటో క్లిక్ చేస్తే ఇక్కడ లైన్ కింద వస్తుంది కదా అప్పుడు ఈ రైట్ కార్నర్లో ఉంది కదా లేయర్స్ దీది లేయర్స్లోకి వెళ్ళి ఫస్ట్ గుర్తు పెట్టుకోండి ఇక్కడ లాక్ అనే సింబల్ చూసారా అది లాక్ వేయడం మర్చిపోకండి లాక్ వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఇమేజ్ కదిపితే షీట్తో పాటు కదులుతుంది తప్ప మీకు సపరేట్గా ఈ ఇమేజ్ కదలదు ఇప్పుడు లాక్ తీసానంటే చూడండి ఆ ఇమేజ్ ఇలా ఇలా కదిలిపోతుంది ఎడిటింగ్ మీకు ఇబ్బంది అవుతుంది డెఫినెట్లీ ఈ లాక్ వేస్తే మీకు ఫోటో అటు ఇటు వెళ్ళదు ఓకేనా లాక్ చేయడం మర్చిపోకండి ప్రతి దానికి ఏ ఫోటో పెట్టినా లాక్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు మొత్తం వైట్ ఉంది కదా మనకి ఈ వైట్ లేకుండా వెనకాల మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకున్నప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కి గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఏ ఫొటోస్ అయితే మళ్ళీ ఇక్కడ గ్యాలరీ సింబల్ ఉంది కదా అది నొక్కితే ఇప్పుడు నేను ఇమేజెస్లోకి వెళ్ళి నేను బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టాలనుకుంటున్నాను నేను డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్లో నేను ఇప్పుడు సపోజ్ ఈ బ్యాక్గ్రౌండ్ పెడతాను చూడండి వీడియో స్కిప్ చేయకండి మళ్ళీ మీకు ఇబ్బంది పడతారు సపోజ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా నేను ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను జూమ్ చేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలాగా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టి ఇప్పుడు మన ఫోటో పైకి వచ్చేసింది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇలా క్లిక్ చేస్తే లైన్స్ వస్తున్నాయి కదా మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి ఈ ఇక్కడ లేయర్స్లో కూడా చూడండి ఈ త్రీ లైన్స్ ఉన్నాయి కదా కార్నర్లో అక్కడ పట్టుకొని కిందకు లాగండి అప్పుడు ఇప్పుడు చూడండి మీ ఫోటో వెనక బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కదా ఈ విధంగా మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి నాకైతే సపోజ్ ఇక్కడ కావాలి కాబట్టి నేను సపోజ్ ఈ విధంగా పెట్టుకుంటున్నాను కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టుకున్నా అవి కనబడేలాగా ఇక్కడ కనబడిన తర్వాత మర్చిపోకుండా లాక్ వేసి ఉంచండి ఇంకా ఇది కదలదు మీకు ఒక షీట్ ఇప్పుడు మీకు ఒక లుక్ వచ్చేసింది తమ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొఫెషనల్గా కనబడాలంటే ఏం చేయాలంటే షేడ్స్ ఇవ్వాలి దీనికి షేడ్స్ అంటే ఏముందంటే ప్లస్ సింబల్ నొక్కి ఇప్పుడు షేడ్స్ అంటే ఇప్పుడు ప్లస్ సింబల్ నొక్కాం కదా మనం నొక్కిన తర్వాత ఇప్పుడు సపోజ్ నేను ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకోండి మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ గూగుల్లోకి వెళ్ళి వైట్ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేస్తే నేను ఇప్పుడు ఒక వైట్ బ్యాక్గ్రౌండ్కి షేడ్ ఇస్తాను షేడ్ ఇస్తే ఏంటంటే కొంచెం యూనిక్ లుక్ కింద కనబడుతుంది ఇప్పుడు ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను ఇక్కడ జాగ్రత్తగానండి షేడ్ ఎలా ఇవ్వాలో చాలా మందికి షేడ్ ఇవ్వడం తెలియదు ఫొటోస్ అతికిచ్చినట్టు కనబడిపోతాయి తమ్ అలా కనబడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏ అని ఉంది కదా ఏ నొక్కండి ఇట్లా షేడ్ వస్తుంది షేపు మీకు ఏ షేప్ కావాలతో ఆ షేప్ పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఈ డబ్బా షేపే కావాలి నాకు నేను ఇక్కడ మనకు భారీగా కొంచెం భారీగా కావాలి కాబట్టి మీకు ఏ సైజు కావాలి ఆ సైజు కట్టుకొని షేడ్ అంటే ఏం లేదు ఇప్పుడు ఈ షేడ్ ఉంది కదా ఇది మామూలుగా ఉంటే ఇట్లా ఉంటుంది రఫ్గా రఫ్గా హార్డ్గా ఉంటుంది దాన్ని కొంచెం స్మూత్ చేసామంటే షేడ్ కొట్టామంటే దానికి ఈ విధంగా వస్తుంది ఈ విధంగానే అప్లై చేసి ఇప్పుడు ఇది వచ్చింది కదా దీన్ని మనకి టైట్లు పెట్టడానికి వెనకాల షేడ్ ఇద్దాం టైట్లు పెట్టేటప్పుడు వెనకాల షేడ్ ఇస్తే లుక్ చాలా బాగుంటుంది మీకు లాస్ట్లో కనబడుతుంది ఎలా వస్తుందో లుక్ ఇప్పుడు ఇది మన ఫేస్ మీదకి ఎక్కేసింది కాబట్టి ఆ లేయర్ మనం మళ్ళీ ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి అది మన ఫోటో వెనకాల గెంటేసి లాక్ వేస్తే ఇప్పుడు మనకి ఒక రూపం అన్నది వచ్చింది తమ్ వచ్చింది కదా ఇప్పుడు టెక్స్ట్ ఎలా ఇవ్వాలో చూద్దాం టెక్స్ట్ ఈ ప్లస్ సిమ్మల్ని వస్తే ఫస్ట్ టీటీ అని ఉంది కదా అదే టెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ బ్లాక్ అనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మనకి టైపింగ్ వస్తుంది కీప్యాడ్ వస్తుంది ఇలాగా కీబోర్డ్ వస్తే కీబోర్డ్లోకి వెళ్ళి మీకు టైట్లు ఇప్పుడు సపోజ్ నేను కోవైట్ సిటీ అని కొడతాను కోవైట్ సిటీ కోవైట్ నగరం అని వచ్చింది పర్లేదు మీకు ఏ టైటిల్ వెళ్తే ఆ టైట్లు మీరు ఇలా పెట్టుకొని అది ఓకే చేసిన తర్వాత దీనికి కూడా చూడండి ఈ త్రీ లైన్స్ నొక్కిన తర్వాత టైటిల్కి ఇక్కడ లాక్ చేయాలి మూడో ఆప్షన్ ఉంది కదా మాస్క్ కింద సెకండ్ లైన్లో మూడో ఆప్షన్ ఇక్కడ మాత్రం మర్చిపోకండి లేకపోతే అది అటు ఇటు కదిలిపోయి చిరాకు అయిపోతుంది మొత్తం ఇప్పుడు మనం ఈ కోవైట్ నాగరం అని ఇక్కడ పెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా ఇది ఇలా ఉంచేసి మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళండి కనిపిస్తుంది కదా లాస్ట్లో లేయర్స్లోకి వెళ్ళి లాక్ చేయండి దీన్ని లాక్ చేస్తే అది కదలదు ఇప్పుడు ఒక టైట్లు పెట్టాం కదా కోవైట్ నాగరం చూద్దాం రండి అని పెడతాను నేను మీకు అర్థమయ్యేలాగా మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు మీరైతే కోవైట్ నగరం చూద్దాం రండి చూసేద్దాం రండి అని పెడదాం చూ చూసేద్దాం రండి ఇప్పుడు ఇది వచ్చింది కదా ఈ విధంగా పెట్టుకొని ఇది త్రీ డాట్స్ డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి దీనికైతే లాక్ అయ్యపోతే ఆ ఫాంట్ చెల్లాచెదురైపోతుంది మీకు అందుకని ఇక్కడ లాక్ చేయండి మూడో ఆప్షన్ ఇక్కడ మూడు చు మూడు లైన్లు ఉన్నాయి కదా అది ఓపెన్ చేసి ఈ మూడో ఆప్షన్ లాక్ చేయండి లాక్ చేస్తే మీరు ఇలా మూమెంట్ చేసిన కూడా ఒకటే సైజు ఉంటుంది చిన్నది కానీ పెద్దది కానీ అవుతుంది తప్ప అటు ఇటు పెరగడం తగ్గడం జరగదు ఈ విధంగా పెట్టుకొని టైటిల్ ఇప్పుడు మీకు ఇది ఇంకా పెద్దగా కావాలంటే ఒకటి చేయండి పెన్సిల్ సింబల్లోకి వెళ్ళి ఎడిట్ చేయండి దీన్ని ఎడిట్ అంటే ఏం లేదు చూద్దాం అన్నది రండి కిందకి రావాలి కాబట్టి ఏర నొక్కితే రండి కిందకి వస్తుంది చూద్దాం రండి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు దీన్ని కొంచెం పెద్దగా పెడదాం బాగుంటుంది చూడడానికి చూడండి మా అమ్మ చూసారు కదా ఈ విధంగా పెట్టుకోండి ఇప్పుడు ఫాంట్ కలర్స్ మార్చుదామంటే ఇప్పుడు బ్లూ పైన బాగానే సెట్ అయింది కింద వేరే కలర్ పెడతాం ఎందుకంటే ఒకటే కలర్ ఉంటే అంత మంచిగా కనబడదు కాబట్టి ఈ త్రీ లైన్స్ నొక్కి కలర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఫస్ట్ నుండి ఐదోది కలర్స్లోకి వెళ్ళండి కలర్స్లోకి వెళ్ళి టాప్ అని నొక్కి ఇక్కడ వేరే రెడ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను నేను రెడ్ ఆ రెడ్ ఇచ్చి షేడ్ మాత్రం ఇదేంటంటే రెడ్ థిక్నెస్ బాగా అంటే మొత్తం రెడ్ ఉంటే బాగోదు చూడడానికి బా బాటమ్ అని ఉంటుంది కింద బాటన్ని కొంచెం బ్లాక్ కలర్లో తగ్గించి పెట్టామంటే ఈ విధంగా మీకు లుక్ కనిపిస్తుంది చూసారా చాలా బాగుంటుంది ఎక్కువ బ్లూ బ్లూ రెడ్ ఎల్లో మీ బ్యాక్గ్రౌండ్ బట్టికి మీ బ్యాక్గ్రౌండ్కి ఏ సెట్ అయితే అవే ఎక్కువ వాడండి ఫాన్స్కి చూడడానికి కొంచెం యూనిక్ లుక్ ఉంటుంది ఇప్పుడు మీకు ఫాన్స్ ఈ తెలుగు ఫాన్స్ ఎలాగా డౌన్లోడ్ చేయాలో ఎలాగ చేసుకోవాలో మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుండి మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి దీంట్లోకి ఎలా యాడ్ చేయాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు ఈ అందమైన తెలుగు ఫాంట్స్ ఇప్పుడు మీకు ఫాంట్స్ కూడా చూపిస్తాను ఈ టెక్స్ట్ మీద నొక్కిన తర్వాత ఈ త్రీ లైన్స్ నొక్కితే ఫాంట్ అని ఉంది కదా ఇవే తెలుగు ఫాంట్స్ అంటే నేను ఫైల్ క్రియేట్ చేసుకున్నాను ఇవన్నీ తెలుగు ఫాంట్స్ గుడుగు గుడుగు గురజాడ ఇవన్నీ లక్కీ రెడ్డి ఎన్టీఆర్ పొట్టి శ్రీరాములు ఇవన్నీ మంచి తెలుగు అన్యూనికోడ్ తెలుగు ఫాండ్స్ ఈ అన్ ఫాండ్స్ దూ దూరశెట్టి ఇవన్నీ బాగుంటాయి ఇవి అయితే యూజ్ చేయండి ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలా యాడ్ చేయాలో గూగుల్లోకి వెళ్ళి నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్లో ఆ డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ ఏ ఐకాన్ కనిపిస్తుంది కదా ప్లస్ది అది నొక్కితే మీకు మీకు ఇప్పుడు ఏ మీరు ఏ ఫాలోర్లు ఉంటాయో అవన్నీ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇలా ఫాలోవర్ వస్తుంది ఆ ఫాలోవర్స్లో మీరు అను ఫాండ్స్ డౌన్లోడ్ చేస్తారు కదా అవి ఇక్కడ అప్లై చేస్తే అప్లై అయిపోతుంది మీకు ఓకేనా అది ఫాండ్స్ యాడ్ చేయడం ఈ విధంగా ఇంకా దీనికి మంచి మంచి షేర్స్ కూడా ఇవ్వచ్చు సపోజ్ నేను ఇప్పుడు కోవైట్ నగరం చూద్దాం రండి అన్నాను కదా దీనికి కొంచెం ఇంకా మనం ఏమన్నా ఇచ్చుకోవాలంటే మీ మీ టాలెంట్ బట్టి అది సపోజు నేను ఇమేజ్ కట్ చేసుకున్న ఇమేజ్ ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్స్ అవి ఒకటి తీసుకుందాం మనం నీకు చూపిస్తాను మీకు యూనిక్ లుక్ రావాలంటే ఇవి డెఫినెట్లీ ఇవ్వండి బాగుంటుంది వీడియోలో మీకు తమ్మినీళ్ళలో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది నేను ఇప్పుడు కట్ చేసుకున్న దాంట్లో కోవైట్ చూపిస్తున్నాం కదా మనం కోవైట్కి తగ్గట్టు ఈ మార్క్స్ కానీ ఫ్లాగ్స్ కానీ ఏవన్నీ ఇచ్చుకోవచ్చు మనం ఇలాగ పెట్టుకొని మీకు ఎలా కాలుత అలా అడ్జస్ట్ చేసుకొని అంటే కొంచెం ఇవన్నీ పెట్టామంటే కొంచెం మనది యూనిక్గా ఆనుతుంది మన కంపెనీలో అన్నది చాలా బాగుంటుంది నేను సపోజ్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను ఈ విధంగా ఇక లాక్ వేయాలి చూసారా కదిలిపోతుంది లాక్ చేస్తే మనకి అది కదలదు మార్క్ ఇక్కడ పెట్టి కొంచెం తగ్గిస్తాను ఇలా తిప్పుదాం ఇది పెట్టాను కదా ఈ విధంగా ఈ విధంగా పెట్టిన తర్వాత దీనికి కూడా లాక్ వేసుకొని మనం ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నా ఫోటో దానికి కలర్ మ్యాచ్ చేయాలి కాబట్టి మనం ఫోటోని నా ఫోటోని తీసుకుందాం అప్పుడు అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు నా ఫోటోని తీసుకొని కలర్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పెంచుకోండి లైటింగ్ ఎంత కావాలి కొంచెం డార్క్నెస్ ఎంత కావాలి కలరు రెడ్ కావాలా వైట్ కావాలా ఈ విధంగా పెంచుకొని ఓకే చేయండి ఓకేనా ఈ విధంగా చేయండి ఇంకా మనం ఇంకా ఇవ్వచ్చు దీనికి మంచి యూనిక్ లుక్స్ కూడా ఇవ్వచ్చు ఇంకా మీ ఇష్టం మీకు అలా చేయండి ఈ విధంగా చేస్తే మీకు తమ్ అన్నది మంచి ప్రొఫెషనల్ తమ్ లాగా మీ వీడియోస్కి రీచ్ కూడా ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను డెఫినెట్లీ నేర్చుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ ఒక లైక్ వేయండి వీడియో చాలా లాంగ్ వచ్చేసింది కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వెంకీ అగ్గాల జీరో వన్కి కి మెసేజ్ చేయండి తమ్ గురించి నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా గైస్ ఏమైనా ఉన్నా కామెంట్లు కూడా మెసేజ్ చేయండి డెఫినెట్లీ రిప్లై ఇస్తాను ఇంకా వీడియో ఇదే ఈ ఈరోజు వీడియో చూసారు కదా మంచి తమ్మినీళ్ళు మీరు చూసుకోండి తమ్ ఎలా వచ్చిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి మామ ఇంకా మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బామా అంతవరకు సైనింగ్ ఆఫ్ జై హెండ్